రాముల నికల్ చెయ్యి వాడరా నడుబే. ఏయ్ ఆ చూపేంట్రా నడు. ఏయ్ అన్నానా నడు. ఏయ్ నడుబే వద్దనా, నేను కొడితేనే నేల కరుచుకున్నాడు, నువ్వు కొడితే చచ్చిపోతాడనా? నా మనుషుల్ని కొట్టిన మగాణ్ణి చివరిసారిగా చూడాలనొచ్చాను. అన్నా, నేను వీళ్ళని కొట్టాను నీకు చెప్పారు కానీ ఎందుకు కొట్టాను చెప్పారా? చెప్పరు, పెద్ద తురుంగాడు మరి, అది కాదన్నా. ఇంత పెద్ద మనిషివే, నేను తీసుకొచ్చే ముందు వాళ్ళు నీకు నిజం చెప్పాలిగా. అన్నా, సపోజ్ నీకు కొడుకున్నాను అనుకోవే, అనుకో,
అతను అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఏం చేస్తావు? నరికి పోగులు పెడతాను. సిచ్యువేషన్ సేమ్ అన్నా, కాకపోతే నీ కొడుకు ప్లేస్ లో నేను ఉన్నా. ఇప్పుడు చెప్పన్నా, నేను చేసింది రైటా రాంగా? రాంగా నీకు అనిపిస్తే కొట్టనా? కొట్టానా? కొట్టేం కదా. ఏయ్ డ్రామాలు ఆడకపే. కొట్టనా? కొట్టు కొట్టు. ఏం కదా కొట్టు. ఆడపిల్లల్ని ఏడిపించడం నాకు నచ్చదని తెలిసి తప్పు చేశావు. మళ్ళీ నాకు కనిపించద్దు. దిల్లు దమ్ము రెండు ఉన్నాయి నీకు. నచ్చావు, నీకెప్పుడే హెల్ప్ కావాలన్నా రాముల దగ్గరికి రా. అంత అవసరం రాదన్నా. థ్యాంక్స్. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఈ విషయం నాన్నగారితో చెప్తే ఆయనే చూసుకుంటారుగా. ఇది ల్యాండ్ సెటిల్మెంట్ కాదు బాబాయ్. నేననేది నీ పుట్టినరోజు నాడి నీ కోరిక చెప్పుంటే వాళ్ళ వాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి జరిపించుండేవారు కదా. కరెక్టే, కానీ నా ప్రేమ విషయం ఇంకా తనతో చెప్పలేదు. ముందు తన అభిప్రాయం తెలుసుకుని ఆ తర్వాత నాన్నగారితో. మరి అభిప్రాయం ఏదో త్వరగా తెలుసుకో. నేను చెప్పేంత వరకు నాన్నతో. సరే చెప్పనులే. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరా డ్రీమ్స్ ఆ అడ్డడ్డడ్డడ్డ ఏంటి పరిమళతోనా? అమ్మాయి పేరు అంజలి రా, పేరు మార్చేసుకుంది. సర్లే గారి, మన సీన్ గారికి కండక్టర్ పోస్ట్ వచ్చింది రా సాయంత్రం పాతి. అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కోపడినట్టుందన్నా, ఆ బాధలో నడుస్తుంటే లారీ గుద్దేసిందన్నా. చూపించు. ఈవినింగ్ షో సినిమాకి వెళ్దామా? నీతోనా? సినిమాకా? ఇప్పుడే వెళ్ళిపోయింది. అవునా? ఓకే, సీ యు. ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు ఎవరిని చంపన్నావో తెలుసా? నీ కొడుకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని.